సారీ గైస్, యాక్చువల్గా గ్రేడ్ 3 ఫిలింని నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు టైం దొరకలేదు. మేబీ రేపు ట్రై చేస్తే ఖచ్చితంగా రివ్యూ మన ఛానల్లోని అప్లోడ్ చేస్తా. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఆక్వామ్యాన్ 2. ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాన్స్పైర్డ్ ఫిలిమ్స్లో పక్కగా ఉంటుంది. ఓన్లీ సూపర్ హీరో ఫిలిం అని కాదు, డిసియూ అని కాదు, అండ్ మార్వల్ ఇలాంటి కాంపిటీషన్ కాదు, ఓన్లీ జేమ్స్ వ్యాన్ డైరెక్షన్లోని. దాంతోపాటు హెవీ సీజీ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ పెద్ద సక్సెస్ అయింది కాబట్టి హైప్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే అలాంటి హై మొమెంటంతో రాబోతున్న ఈ ఫిలింకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్స్ అనేవి ఆల్రెడీ ఫారెన్లో జరిగాయి. టెస్ట్ స్క్రీనింగ్స్ అంటే ఫస్ట్ రివ్యూస్ అని మాత్రమే కాదు, అంటే క్రిటిక్స్ రివ్యూస్ అనేవి ఫిలిం దగ్గరలో ఉన్నప్పుడు క్రిటిక్స్ చూసి చెప్పేది వేరనమాట. టెస్ట్ స్క్రీనింగ్స్ అంటే ఫిలిం జరుగుతుంది కదా, ఇన్పుట్ అనేది, ఆ ఇన్పుట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా రాబోతుంది అనే దాని గురించి టెస్ట్ చేస్తారనమాట కొంతమంది క్రిటిక్స్ తోటి, ఇన్సైడర్స్ తోటి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఫాల్ట్స్ ఉన్నా, అంటే అవుట్పుట్ తేడాగా రాబోతుంది అనే డౌట్స్ ఉన్నా, వెంటనే దాన్ని మనం ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఈ టెస్ట్ స్క్రీనింగ్స్ ద్వారా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సూపర్ హీరో ఫిలిమ్స్కి, మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అన్నిటికీ కూడా టెస్ట్ స్క్రీనింగ్స్లోని ఫిలిమ్స్ని పొగిడేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రామాటిక్ ఫిలిమ్స్ని తీసుకుంటే ఈ ఫిలిం ఒక సెన్సేషనల్ మాస్టర్ పీస్, అవార్డ్ విన్నింగ్ రేంజ్ అవుతుంది అంటారు. అండ్ కమర్షియల్గా తీసుకుంటే ఈ ఫిలిం చాలా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది అనే రేంజ్లో చాలా వరకు టెస్ట్ స్క్రీనింగ్స్లోనే చాలా ఫిలిమ్స్కి రావడం నేను చూస్తూ ఉంటాను. అఫ్కోర్స్ ఇలాంటి మీరు కూడా చాలామంది ఫాలో అవుతారు అనుకోండి, రెగ్యులర్గా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సర్ప్రైజింగ్గా ఏంటంటే ఈ ఆక్వామ్యాన్ 2 ఫిల్మ్ అనేది ఒక కమర్షియల్ యాక్షన్ బ్లాక్ బస్టర్. ఈ ఫిల్మ్కి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్స్ అనేవి రీసెంట్గా జరిగాయి. అయితే ఆ టెస్ట్ స్క్రీనింగ్స్ నుండి వచ్చిన రిపోర్ట్స్ అనేవి అంత పెద్దగా బాగలేదంట, సాటిస్ఫైడ్ కాదు, కానీ చాలా డౌన్ఫాల్గా ఉన్నాయంట. అవును గైస్, మోస్ట్లీ జేమ్స్ వ్యాన్ అంటే మనకి రివ్యూస్ పరంగా అవన్నీ పక్కన పెడితే రెగ్యులర్ ఆడియన్స్కి, కమర్షియల్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెడతారు, సరైన యాక్షన్ ప్యాకెట్ తోటి ఒక బ్లాక్ బస్టర్ని క్రియేట్ చేస్తారు ఆయన. కానీ టెస్ట్ స్క్రీనింగ్ చూసిన రిపోర్టర్స్, ఇన్సైడర్స్ చెప్పింది ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్ అంతా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా లేదు, చాలా బోరింగ్గా ఉంది, అండ్ పర్ఫెక్ట్గా లేక చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి, వాటిని కవర్ చేసుకోవాలి, ఫైనల్ అవుట్పుట్ కల్లా రెక్టిఫై చేసుకోవాలి, ఇంకా టైం ఉంది కాబట్టి అని చెప్పి చాలామంది అన్నారు. అండ్ ఇంకొంతమంది అయితే మాత్రం సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోయారంట, అంటే ఎండింగ్ వరకు ఇంకా నేను చూడాల్సిన అవసరం లేదురా బాబు, నా టైం వేస్ట్ అన్నట్టు వెళ్ళిపోయారంట. వినడానికి మనకి కొంతగా అతిగా ఉంటుంది, కానీ నిజంగా ఇదే జరిగిందంట. రిపోర్ట్స్ నుండి, ఇన్సైడర్స్ రివ్యూస్ అయితే మాత్రం టెస్ట్ స్క్రీనింగ్స్లో ఈ విధంగా వచ్చింది. మరి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫిలింకి రీషూట్స్ అనేవి, రీ ఎడిటింగ్ అనేది జరిగింది. మెయిన్లీ ఫ్లాష్ ఫిలింతో డీసీని రీబూట్ చేయబోతున్న టైంలోని ఇందులో కొన్ని చేంజెస్ చేశారు. అందులో బెన్ అఫ్లిక్ క్యామియో ఉంది, దాంతోపాటు ఆక్వామ్యాన్ 2లోనే చాలా చేంజెస్ అయితే చేశారు. అందుకనే కొద్దిగా మనకి ఫిలిం డిలే అయింది రిలీజ్ అవ్వకుండా. ప్లస్ అంబర్ హెర్డ్ రిలేటెడ్ సీన్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేశారు. సో దానివల్ల కొద్దిగా రీ ఎడిటింగ్, ప్రోగ్రెసింగ్ జరగడం వల్ల ఫిలిం అవుట్పుట్లోని బ్యాడ్గా మారే ఛాన్స్ ఉందా, అందువల్లనే ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయా అనేది మేబీ నాకు అనిపిస్తున్న రీజన్. అండ్ ఈ ఇన్సైడర్స్ అంటున్నట్టు ఫస్ట్ పార్ట్ కూడా నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు, కానీ ఎంటర్టైనింగ్గా మాత్రం రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఒక మంచి కమర్షియల్ మసాలా ప్యాకేజ్తో అయితే మాత్రం జేమ్స్ వ్యాన్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయరు. సో అలాంటి పర్సన్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ రిపోర్ట్స్ చాలా ఆడ్గా అనిపిస్తాయి. దాంతోపాటు వన్ ఆఫ్ ది వరస్ట్ డిసియూ ఫిలిం అనే రేంజ్లో వస్తుంది, మరి ఎలా ఉంటుందో చూడాలి. స్టిల్ వీటిని రెక్టిఫై చేసుకుని, వీటిని రీఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఆయనకి చాలానే ఉందంట. ఇంకా డిసెంబర్ ఫైనల్ అవుట్పుట్ కల్లా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ చాలానే ఉన్నాయంట. బట్ జేమ్స్ వాన్ ఏం చేస్తారో చూడాలి. బట్ ఈ రివ్యూస్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎందుకు ఇలా వచ్చిందనేది మీకేమైనా అనిపిస్తే రీజన్ దాన్ని కూడా మెన్షన్ చేయండి. వీడియో అయితే క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.